ఏం లేవురబ్బా, అర్ధరాత్రి పూట గబ్బిలంలో తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో, ఇక్కడికి రాలేదా? నాకు తెలియకుండా ఇంకెవరైనా ఉన్నారా? అయ్యో ఫాదర్, ఈ మనిషికి వేరే పని లేదా? అయ్యో, నన్ను క్షమించండి ఫాదర్. నువ్వే నా దొంగ. పగలు పూట ఏ ఇల్లు సెలెక్ట్ చేసుకుని రాత్రిపూట వచ్చి దొంగతనం చేస్తున్నావా కుక్క? ఫాదర్, ఈ రాత్రి నీకు సగం పాప ప్రక్షాళనే, బ్యాలెన్స్ ప్రక్షాళన రేపు అందరి ముందు చేస్తాను. ఫాదర్, ఈ ఒక్కసారి క్షమించండి, ఇంకెప్పుడు జీవితంలో ఇలా అసలు చేయను, నన్ను మన్నించండి ఫాదర్. ఏ మెంబర్, ఇవన్నీ కుదరదు, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎంత ధైర్యం ఉంటా ముసలి దాన్ని చెవి కోసి తీసుకువెళ్తాం, మనిషి బనువు. తెలియక తప్పు చేశా, మీ కాళ్ళు పట్టుకుని అడుగుతాను. పాప ప్రక్షాళన? నీకు పాప ప్రక్షాళన ఎలా కాదు? ఈ ఊళ్ళో రాత్రి జరిగే అక్రమాల గురించి నేను మీకు పూసగుచ్చినట్టు వివరంగా చెప్తా. ఇక్కడ పగలు మంచిగా ఉండేవాళ్ళు రాత్రిపూట కేడీలా వ్యవహరిస్తున్నారు ఫాదర్. అది ఇప్పుడు నేను డైరెక్ట్ గా చూసాగా? అయ్యో, నేను మాత్రం కాదు, ఇక్కడ ఉన్న కేడీలందరూ నాకు బాగా తెలుసు ఫాదర్. నన్ను వదిలేండి ఫాదర్. అయ్యో ఫాదర్, శకుంతల ఇంటి ముందు లైట్ పగలు కొట్టే వాళ్ళెవరో వాళ్ళందరూ నాకు బాగా తెలుసు ఫాదర్. చెప్పనా? వద్దు, నేనే కనిపెడతాను. అలా అయితే మరో నిజం చెప్పనా? నువ్వేమీ చెప్పక్కర్లేదు ఫాదర్. జాయ్ వైఫ్ ఎలా చనిపోయిందో నాకు బాగా తెలుసు. నేను చెప్పినట్టు మీరు ఎవరికి చెప్పనని నాకు మాటిస్తే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీకు మొత్తం చెప్తాను. ఏంటి? లిజీ ఆత్మహత్య చేసుకోలేదు, అది ఒక హత్య. నేను చెప్పేది నిజం. ఆ రోజు ఏం జరిగిందంటే,